ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ప్రెగ్నెన్సీ టైం అప్పుడు మనకు ఉమినీర్ వాటర్ అనేది ఇన్ఫెక్షన్స్ అవుతుందండి. మన ఉమినీర్ వాటర్ అనేది ఎందుకు ఇన్ఫెక్షన్స్ అవుతుంది, సో దానివల్ల ఉంది, దానివల్ల ఈ మనకు కానీ బేబీకి కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది, దాని గురించి వచ్చి ఈరోజు మాట్లాడబోతున్నాం అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఉమినీర్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమినీర్ వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు బేబీ పుట్టిన తర్వాత మన బేబీని ఎంత కేర్గా చూసుకుంటామో, తర్వాత మనం స్టమక్లో ఉండేటప్పుడు ఉమినీర్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. అది చాలా ఎక్కువగా ఉన్నా ప్రాబ్లం అవుతుంది, చాలా తక్కువగా ఉన్నా ప్రాబ్లం అవుతుంది. సో దానికి వచ్చేసి మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, దాని గురించి వచ్చి చెప్పబోతున్నామన్నమాట. యూరిన్, మనకు ఉమినీర్ వాటర్ అనేది చాలామందికి ఏమంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు అవుతుందంటే, మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా బేబీకి కూడా ఇన్ఫెక్షన్స్ అవడానికే స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఎప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందంటే, మనం బేబీ వచ్చి మన ఫుడ్ను తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఉమినీర్ వాటర్ లోపల పోయేసి ఉమినీర్ వాటర్ అనేది ఫస్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, తర్వాత బేబీకి వచ్చేసి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అందుకే డాక్టర్స్ వచ్చి చెప్తారనమాట, ఇన్ కేజ్ మనం కానీ షుగర్ థైరాయిడ్ ఉంటే డాక్టర్స్ వచ్చి అడుగుడుకు ఈచ్ చెకప్కి వచ్చి అడుగుతూ ఉంటారనమాట, మీకు వజీనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ర్యాషెస్ ఉందా, లేకపోతే ఇన్ కేజ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంది. సో అడుగుడుకు అడుగుతూ ఉంటారనమాట. సో ఎందుకు అడుగుతారంటే, ఇదో దీనికోసమే అడుగుతారనమాట. సో ఇన్ కేజ్ మనం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే బేబీకి కూడా ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ అవ్వడానికి చాలా వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆ టైం అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈచ్ టైం మనం ఎప్పుడు రెస్ట్రూమ్ పోయినా బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే, వార్మ్ వాటర్ తీసుకోవడం చాలా చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఎక్కువగా సోప్స్, సో అదంతా యూజ్ చేయద్దండి. అంటే ఎందుకంటే అక్కడ వచ్చేసి మనం ఎక్కువగా సోప్స్ అలా యూజ్ చేయడం వల్ల కూడా కొంతమందికి ర్యాషెస్ అవుతుందంట. అంటే కొంతమంది కొన్ని సోప్స్ అనేది సెట్ కాదు. సో మీకు ఎటువంటి ఇంకేజ్ వి వాష్ యూజ్ చేయడం వల్ల కొంతమందికి, చాలా మందికి అయితే సెట్ అవుతుంది. కొంతమందికి సోప్ యూజ్ చేస్తే సెట్ అవుతుంది. మీ బాడీకి ఎటువంటిది సెట్ అవుతుందో దాన్ని మాత్రమే, అంటే దాన్ని మాత్రమే చూసుకొనేసి యూజ్ చేయడం చాలా వరకు అయితే మంచిదండి. లేకపోతే మనకు మన యూరిన్ ఇన్ఫెక్షన్ కాకపోవడమే కాకుండా మన ఉమినీర్ వాటర్ కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఉమినీర్ వాటర్ కానీ ఇన్ఫెక్షన్ అయితే బేబీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుందండి. మీకు దయచేసి మీరు యూరిన్ ఇన్ఫెక్షన్, ఇన్ కేస్ ర్యాషెస్, నార్మల్గా ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కూడా చాలామందికి ర్యాషెస్ లాగా ఉంటుంది. సో అది కూడా ఇన్ఫెక్షనే అండి. దయచేసి మీకు ఇన్ఫెక్షన్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్ని ఇమీడియట్గా డాక్టర్ని విజిట్ చేయడం చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఈచ్ టైం ఈచ్ యూరిన్కి మీరు వాష్ చేయండి, బాగా వాష్ చేయండి, వార్మ్ వాటర్తో వాష్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, అండర్వేర్ అండి డైలీ మీరు చేంజ్ చేసేయాలి. అండర్వేర్ రెగ్యులర్గా అంటే 2 డేస్ వన్స్ చేంజ్ చేయడం అలాంటిది ఉంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుందండి. మళ్ళీ ఇంకొకటి, వెట్టగా ఉండేదాన్ని ప్లీజ్ 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 యూజ్ చేయడానికి పోవద్దండి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, మనం వాష్ చేసిన దాన్ని బాగా ఎండలో ఎండబెట్టి మళ్ళీ యూజ్ చేయాలి. ఊరికే అలానే యూజ్ చేయడం వల్ల కూడా నార్మల్ టైం అప్పుడే ఇన్ఫెక్షన్స్ అవుతుందండి. మన స్టమక్లో బేబీ ఉండేటప్పుడు అప్పుడు మనం ఎలా ఉంటుందంటే, మన స్కిన్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుందన్నమాట. సో ఆ టైంలో ఏం చేయాలంటే, మనం బాగా ఎండబెట్టి అండర్వేర్స్ కానీ బాగా ఎండబెట్టి డెటాల్ పోసి, అంటే మనం బాగా ఎండబెట్టి డెటాల్ యూజ్ చేసి మళ్ళీ అంటే వాష్ చేయడం చాలా మంచిది అనమాట. సో ఇలాంటి ప్రికాషన్స్ అంతా తీసుకోవడం వల్ల మనకు వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అనేది, అంటే మనకు అంటే ఉమినీర్ వాటర్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి చాలా, ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాన్ని పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ మై షర్.